ఎన్నికల్లో తీవ్రమైన నేరాభియోగాలున్న వ్యక్తులు పోటీ చేయకుండా నిషేధించాలన్న పిటిషన్ను సుప్రీం విచారించింది. దీనిపై కేంద్ర న్యాయ హోంశాఖలకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం కూడా తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నేరారోపణలు విచారణ దశలో ఉన్నా కూడా అటువంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని పిటిషనర్ కోరారు. న్యాయ కమిషన్, సుప్రీంకోర్టు గతంలోనే పలు సూచనలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ ఆరోపించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన 539 మంది సభ్యుల్లో 233 మందిపై నేరారోపణ కేసులున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2009 నుంచి ఇలాంటి కేసులున్న ఎంపీల సంఖ్య 109% పెరిగిందని వివరించారు. ఇక ఒక ఎంపీ తనపై ఏకంగా 204 క్రిమినల్ కేసులున్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని వెల్లడించారు. నేరస్తులు రాజకీయాల్లోకి ప్రవేశించి అధికారిక పదవులను, హోదాలను పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పిటిషనర్.